ఆరోగ్య ప్రధాయిని మొక్కచున్న. అయినా పట్టించుకోం, జంకు రాయడం కదా. ప్రతిరోజు మనం తినే జంక్ ఫుడ్ అనే చెత్త తిండికి అలవాటు పడిపోయి సంజీవనిలాగా మనకు పూర్వకాలం నుంచి ఉపయోగపడుతున్న అద్భుతమైన దేశీయ ఆహారాన్ని చేతులారా వదిలేశాం. మన ముంగిట్లో దొరికే మూడు పదార్థాలను ఇప్పుడు ఆహారంలో భాగంగా స్వీకరించాలంటే నామోషి. అవేమిటంటే మొక్కజొన్న, వేరుశనగ, కొబ్బరి. వారం వారి ఆహారంలో భాగంగా ఈ మూడు పదార్థాలను తీసుకుంటే అనారోగ్యం ఆమడు దూరం పోతుంది. కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ, కాలరీలు ఎక్కువ అనే సాకు చెప్పి మనం వీటిని వదిలేస్తున్నాం. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను శరీరం కలిగి ఉండాలి అనే వాస్తవాన్ని విస్మరించి పుష్టికరమైన ఆహారాన్ని దూరం పెట్టడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మొక్కజొన్నలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, రసాయనాలు మానవ శరీర ఆరోగ్యాన్ని అత్యంత సమతుల్యతతో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చాటి చెబుతున్నారు. మొక్కజొన్న పొత్తును మనం దోవన పోతుంటే పొత్తులను వేసుకుని బండివాడు వస్తే తీసుకుని ఏదో సరదాగా తింటుంటాం. కానీ మనకు ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే అద్భుతమైన శక్తి దానికి ఉంది. సరదాగా తినేటప్పుడు సంతోషం కూడా కలుగుతుంది కదా. అందుకు ఒక కారణం ఉంది. మొక్కజొన్నలో సంతోష భావనను పెంచే రసాయనాలైన ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయని చెబుతున్నారు. మొక్కజొన్నలో ఆరోగ్యానికి మేలు చేసే మరిన్ని అంశాలు చూద్దాం. మొక్కజొన్నలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే ఒక రోజులో అవసరమైన విటమిన్ ఏలోని 6% మనకు సమకూరుతుంది. విటమిన్ ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. మొక్కజొన్నలో ఫెలూరిక్ యాసిడ్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దానికి ఉంది. అంతేకాదు, అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను అరికడుతుంది. గాయమైనప్పుడు కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది. మొక్కజొన్నలో విటమిన్ బి కాంప్లెక్స్లోని థయామిన్, నియాసిన్, ఫ్యాటోథెనిక్ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్, పైరిడాక్సిన్ వంటి పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో జరిగే అనేకానేక జీవక్రియల నిర్వహణకు అవి తోడ్పడతాయి. ఇక మన ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన ఖనిజాలైన జింక్, మాంగనీస్, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి కూడా మొక్కజొన్నల్లో చాలా ఎక్కువ. అందుకే తక్కువ ధరకే అందుబాటులో ఉండే మొక్కజొన్నను వదలొద్దు. మన వేరుశనగను వదలొద్దు. కొబ్బరిని అస్సలు వదలొద్దు. ఈ మూడు భారతీయులకు తరతరాలుగా శక్తినిచ్చిన అమృత పదార్థాలు. వీటిని అస్సలు వదలొద్దు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.